ఆ చిన్నారి వయసు పట్టుమాని 10 ఏళ్లు. గంటల వ్యవధిలో 33 రకాల వంటలు చేసి వంటల చిట్టి తల్లిగా రికార్డులు సృష్టిస్తోంది. విభిన్న వంటలు చేస్తూ విందు భోజనం వడ్డించేస్తోంది. ఈ చిన్నారి ప్రతిభకు రికార్డులు సైతం దాసోహం అంటున్నాయి. ఆ చిన్నారి తల్లికి ప్రతిభకు ఆసియా భారత్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దొరికింది. ఎవరు ఆ చిన్నారి? వైజాగ్ లోకల్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఏ చిన్నారిని చూసినా సెల్ ఫోన్తో ఆడుకుంటూ చూసాం, కానీ ఒక చిన్నారి మాత్రం 10 ఏళ్ళలోనే తన వంటలు మొదలెట్టడం చేసింది. గంటలో 33 వంటలు చేస్తుంది. అయితే ఈ రోజుల్లో మాత్రం ఆడవాళ్ళు వంటగదిలోకి వెళ్ళడం ఎంతో బతికిస్తారు, కానీ కొంతమంది ఆడవాళ్ళు స్విగ్గీ అని జుమాటో అని ఆటేస్తారు. కానీ వంటల విషయంలో చెప్పుకుంటే చిన్నారులే ముందు అడుగేస్తున్నారు. రండి, ఇక్కడే ఇల్లు, ఆ ఇంటిలోకి వెళ్ళి చూద్దాం చిన్నారి ఏం చేస్తుందో అని. విశాఖ నావీ చిల్డ్రన్స్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న చిన్నారి సాన్వి ప్రాచిత్ గంటలో 33 రకాల వంటకాలు తయారు చేసింది. ఆసియా బుక్ రికార్డ్స్ ఆఫ్ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను సొంతం చేసుకుంది. ఇడ్లీ, దోశ, ఊతప్పం, మొక్కజొన్న వడలు, పుట్టగొడుగు టిక్కా, పన్నీరు టిక్కా, శాండ్విచ్, పాన్కేక్, పాపిడి చాట్, చికెన్ రోస్ట్ లాంటి 33 రకాల వంటలు గంట సమయంలో వండి శబాష్ అనిపించుకుంది. గతంలో గంటకు 18 రకాల వంటల రికార్డును సాన్వి బ్రేక్ చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకి పరుగులు తీస్తోంది. మనుషులు కూడా టెక్నాలజీతో అప్డేట్ అవుతున్నారు. తీరిక లేక ఎప్పుడో ఖాళీ సమయాల్లో మాత్రమే కొంతమంది వంట వండుకుంటుంటే, మరికొంతమంది వంట వండటం చేతకాక స్విగ్గీ, జొమాటోలపై ఆధారపడి కాలం గడిపేస్తున్నారు. కానీ విశాఖలో 10 ఏళ్ల చిన్నారి నోరూరించే వంటలు నిమిషాల్లో వండేస్తోంది. 6వ తరగతిలోనే విభిన్న వంటలు చేస్తూ విందు భోజనం వండిస్తుంది. I am a 10-year-old child. I am studying in Navy Children's School, Visakhapatnam. I have achieved Asia Books of Record. I have cooked 33 dishes in 1 hour in the age of 10 years, 6 months and 21 days. I'm trying to applying for Guinness Books of Records. I need everybody's support, love and God's blessings, and thank you Local News for giving me this opportunity. సాన్వి తండ్రి ప్రాచిత్ బాబు నౌకాదళంలో వింగ్ కమాండర్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మంజుమ రియాలిటీ షోలో ఫైనలిస్ట్ కుక్కర్. 10 సంవత్సరాల 6 నెలల వయసులోనే ఈ రికార్డును సాన్వి సొంతం చేసుకోవటం సంతోషంగా ఉందని, సాన్వి 5 సంవత్సరాల వయసులోనే కేరళలో రియాలిటీ షోలో పాల్గొందని, వయసు తక్కువగా ఉండటం వల్ల రిజెక్ట్ చేశారని తల్లి మంజుమ తెలియజేశారు. నమస్తే, నా పేరు మంజుమ. ఇది నా పాప సాన్వి. సాన్వి ఇప్పుడు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ల నేమ్ చేశారు. షీ హెస్ మేడ్ హర్ నేమ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఏషియా ఫర్ కుకింగ్ ద మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ ఫుడ్ కుక్ బై అ చైల్డ్. 33 డిషెస్ 1 అవర్లో చేశారు పాప. ఇప్పటికి చాలా సంతోషం అవుతుంది నాకు. అన్ని ఫ్యామిలీ వరకును ఇప్పుడు తనక నా ఫ్యామిలీలో ఎవరూనూ ఈ రికార్డ్ చేయలేదు. అదికి నాకు చాలా సంతోషం అవుతుంది. ఫ్యామిలీ వాళ్ళకు అందరికీ సంతోషం అవుతుంది. ఎక్కడంటే చిన్న పాప 10 వయసులో చేయలకి అయింది. సాన్వి హౌ డిడ్ షీ స్టార్ట్ అంటే, పాప చిన్న పాప ఇప్పుడే 1 year అంటేనే నేను ఆట కలుపులప్పుడు పాప చేస్తారు. అప్పుడే మంచి షీ హ్యాడ్ వెరీ గుడ్ మోటార్ స్కిల్స్, చాలా మంచిగా చేశారు. అప్పుడు నాకు వి నెవర్ న్యూ దట్ షీ వుడ్ బి ఏబుల్ టు డూ దిస్ వెల్. దెన్ నేను ఆఫ్టర్ అ వైల్ షీ స్టార్టెడ్ డూయింగ్. 5 years అప్పుడు పాప ఫస్ట్ టైము కుకరీ షోస్లో బెంగళూరులో పార్టిసిపేట్ చేశారు. అప్పుడు దట్ షీ వాజ్ ది యంగెస్ట్ కంటెస్టెంట్. అప్పుడు బెంగళూరులో కుకింగ్ కాంటెస్ట్లో చెప్పడు అప్పుడు పాయసం చేశారు. అండ్ షీ వాజ్ నాట్ సెలెక్టెడ్ బేసిక్లీ బికాజ్ షీ వాజ్ అ మైనర్. బట్ దట్ వాజ్ అ గుడ్ ఎక్స్పోజర్. అప్పటి నుంచి పాపకి చాలా ఇంట్రెస్ట్ ఉంది వంట చేయాలికి, ఎప్పుడు ఏమేమి చేయాలి, ఏమేమి చేసుకోవాలి, హౌ డూ యూ డూ డిఫరెంట్ డిషెస్. నేను వంటల పోటీలకు వెళ్ళేటప్పుడు నాతో తోడుగా వచ్చేదని, అప్పటి నుండి వంటలపై అభిరుచి ఏర్పడిందన్నారు. ఇంటి దగ్గర ఖాళీ సమయంలో సాన్వి వంట చేయడం ప్రారంభించిందని మంజుమ చెప్పారు. ఆసియా బుక్ రికార్డ్స్ భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు రావడం సంతోషంగా ఉందని శాన్వి ఆనందం వ్యక్తం చేసింది. అందరికీ నమస్కారాలు. మా చెన్నై పాప ఫస్ట్ టైం ఇట్లా ప్రోగ్రాంలు వచ్చింది. నాకు చాలా భయం ఉంది ముందు, మళ్ళీ చేసినప్పుడు చాలా చక్కగా చేసినారు. చిన్నప్పటి నుంచి 4 వయసుల నుంచి ఆమెకు వంట చేయడానికి చాలా ఇష్టం. మళ్ళీ ఛాయ చపాతీలు అన్నీ చాలా చక్కగా చేస్తాడు. పిజ్జా అందరూ అన్నీ చేస్తుంది. మళ్ళీ ఇది సాఫ్ట్ బుక్లే దొరికినది, చాలా సంతోషంగా ఉంది. గంటలో 33 రకాల వంటలు చేసి ఏసియా బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించుకుంది. సాన్వి నేవీ స్కూల్లో 6వ తరగతిగా చదువుతుంది. ఇలాంటి రికార్డులు ఎన్నో సంపాదించాలని వైజాగ్ లోకల్స్ కోరుకుంటుంది.